Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP lo Kanna achichu, okatiki nalugu chotla. Cherindi ippude aina, Telugudesam party lo Kanna Lakshmi Narayana achichu modalaipoyindata. Paiga oka niyojakavargamlo kaadu ekanga, moodu niyojakavargalalo tammullanta disturb aipothunnarata. Dantho em cheyalo dikku tochaka andaru talalu pattukuntunnaru. ఇంతకీ విషయం ఏంటంటే కన్నా చేరిక కారణంగా గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలలో సీనియర్లందరూ అయోమయంలో పడిపోయారట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కన్నా ఎక్కడ నుండి పోటీ చేస్తారో తెలియకపోవడమే. మామూలుగా అయితే కన్నా 4 సార్లు గెలిచింది పెదకూరపాడు నుండి. 1సారి గుంటూరు వెస్ట్లో కూడా గెలిచారు. అయితే రాబోయే ఎన్నికలలో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో తమ్ముళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారట. ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్నారు. కొందరికి టికెట్ హామీ కూడా లభించింది. ఇలాంటి సమయంలో హఠాత్తుగా కన్నా ఎంట్రీ అందరినీ ఇరుకున పడేస్తోందట. పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కే టికెట్ అనుకుంటున్నారు. ఈయనకు రాయపాటి అరుణ పోటీ ఇస్తోంది. అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి శ్రీధర్కే ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే హఠాత్తుగా కన్నా రాకతో సమీకరణలు మారిపోతున్నాయట. ఇక గుంటూరు వెస్ట్ తీసుకుంటే టికెట్ హామీతో ఇక్కడ కోవెలమూడి రవీంద్ర ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. పొత్తుంటే తెనాలి సీటును జనసేనకి ఇచ్చేస్తే వెస్ట్ నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కన్నా పేరు కూడా వినబడుతోంది. దాంతో సీనియర్లలో ఒక్కసారిగా అలజడి పెరిగిపోయింది. ఇవి సరిపోవన్నట్లు సత్తెనపల్లిలో కూడా కన్నా పేరు వినిపిస్తోంది. ఇప్పటికే కోడల శివరాం, రాయపాటి రంగారావు, మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు, అబ్బూరి మురళయ్య మధ్య రేస్ నడుస్తోంది. ఇప్పుడు వీళ్ళకి కన్నా కూడా తోడయ్యారు. విచిత్రం ఏంటంటే జనసేనతో పొత్తుంటే ఒక నియోజకవర్గంలో, లేకపోతే మరో నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇన్ని ప్రచారాలతో సీనియర్లు ఇబ్బందులు పడే బదులు కన్నా ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయమై క్లారిటీ ఇవ్వమంటే చంద్రబాబు నాయుడు ఏమీ మాట్లాడడం లేదట. మరి కన్ఫ్యూజన్ ఎప్పటికీ క్లియర్ అవుతుందో ఏమో.